Welcome to Raj's Tech and YouTube channel. In the previous video, we discussed black fungus and the causes and symptoms. So, in this video, we discussed white fungus and the causes and symptoms. So, let's get into the video. White fungus and the white fungus and black fungus kante chala dangerous anamata. So, manam ee white fungus valla ochche causes ento telusukundamandi. Ippudu white fungus ela manaki spread avutundi ante, ippudu oka patient unnarandi, ayana skin meeda complete ga external ga infection vachindandi. So, external ga raavatam valla aa patient daggariki manamu ellinatlayite, appudu oka person nunchi inkokka person ki just antukoni akka nunchi spread avutundannamata. So external ga unte maatrame antukone chances unnai, lekapothe asalu adi contagious kaadannamata. And deeniki vachesariki symptoms entante andi complete ga covid symptoms ane untayandi. So covid symptoms undayani manamu velli test cheyinchukuntam, test cheyinchukunna tarvata adi negative ani vastundi. So negative vachin tarvata asalu ento manaku ardham kaadu. కాని ఈ వైట్ ఫంగస్ ఎందులో బయటపడుతుందంటే సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎక్స్రే కానీ తీసుకుంటే ఈ రెండిట్లోనే వైట్ ఫంగస్ అనేది మనకుందా లేనిది మనకి బయటపడుతుంది. సో సిమ్టమ్స్ కంప్లీట్గా కోవిడ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట, కానీ టెస్ట్ మాత్రం నెగిటివ్ వస్తుంది. ఈ యొక్క వైట్ ఫంగస్ కంప్లీట్గా మనం ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీసుకుంటేనే మనకు తెలుసు. సో మనం బ్లాక్ ఫంగస్కి ఏమవుతుందంటే ఓన్లీ బ్రెయిన్ అండ్ లంగ్స్ మాత్రమే డ్యామేజ్ అవుతాయి, కానీ వైట్ ఫంగస్ కండి కంప్లీట్గా బ్రెయిన్, మన లంగ్స్, మన స్టమక్, అలాగే మన స్కిన్, మన నెయిల్స్, మన కిడ్నీస్, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకే వైట్ ఫంగస్ అనేది చాలా డేంజరస్. అండ్ ఇప్పుడు వైట్ ఫంగస్ వల్ల ఎవరు హై రిస్క్లో ఉంటారో చూద్దామండి. ఫస్ట్ డయాబెటిక్స్ వాళ్ళండి, తర్వాత కోవిడ్ పేషెంట్స్ అండి, నెక్స్ట్ వచ్చేసరికి ప్రెగ్నెంట్ ఉమెన్ అండి, అలాగే చిల్డ్రన్ అండి, వీళ్ళందరూ చాలా రిస్క్లో ఉంటారండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫంగై ఇన్ఫెక్షన్స్ అనేవి అన్నీ సేమేనండి, కానీ వాటి యొక్క స్ప్రెడబుల్ అలాగే దాని యొక్క డ్యామేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. తర్వాత దీని యొక్క మార్టాలిటీ రేట్ వచ్చేసరికి 20-60% వరకు ఉంటుందండి. సో నేను బ్లాక్ ఫంగస్కి ఒక 5 టిప్స్ చెప్పానండి. సో ఆ 5 టిప్స్ అన్నీ మన ప్రీవియస్ వీడియోలో బ్లాక్ ఫంగస్, వాట్ ఈస్ బ్లాక్ ఫంగస్ కాసెస్ అండ్ సిమ్టమ్స్ అని ఉందండి. సో అక్కడే నేను 5 టిప్స్ చెప్పాను. ఆ 5 టిప్స్ పాటించినట్లయితే సో బ్లాక్ ఫంగస్ కానీ, వైట్ ఫంగస్ కానీ, ఎల్లో ఫంగస్ కానీ, ఏ ఫంగసెస్ మన దగ్గరికి రావండి. ఫంగై అనేది అంతా ఒకటేనండి. దానికి బ్లాక్ అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిన చోట ఆ ప్లేస్లో బ్లాక్ వచ్చేస్తుందన్నమాట. సో బ్లాక్ రావటం వల్ల దానికి బ్లాక్ ఫంగస్ అని పెట్టారు. వైట్ ఫంగస్ కూడా అంతేనండి, ఎల్లో ఫంగస్ కూడా అంతే. సో ఫంగై అంతా ఇన్ఫెక్షన్స్ ఒకటేనండి. ఒక కరెక్ట్ హైజిన్ మెయింటైన్ చేయకుండా మనము నార్మల్గా ప్రతిదీ మనం టచ్ చేస్తూ సరిగ్గా హైజిన్ లేకుండా హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఉండటం వల్ల వస్తుందన్నమాట. సో నేను 5 టిప్స్ పక్క నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, పక్క మీరు అందరూ అక్కడికి వెళ్ళి మీరు చూడండి. సో బ్లాక్ ఫంగస్కి సంబంధించిన వీడియో నేను పైన కార్డ్స్లో కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు అక్కడికి వెళ్ళి చూసి వీటికున్న డిఫరెన్సెస్, దీని యొక్క కాసెస్, సిమ్టమ్స్, అలాగే దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలో అనే దాన్ని వెళ్ళి చూడండి. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మన పెద్దవాళ్ళు అన్నారండి. కాబట్టి మనల్ని మనం ప్రివెంట్ చేసుకుందాము. ఈ అన్నిటి నుంచి మనం దూరంగా జాగ్రత్తగా మనల్ని ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందామండి. సో అందరూ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ అన్నీ ఫ్రెష్గానే తీసుకోండి. సో ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పైన ఉన్న లేయర్ ద్వారా కూడా మనకి అది సోకుతుంది ఇన్ఫెక్షన్ అనేది. కాబట్టి అన్నీ ఫ్రెష్గా తీసుకుంటాం వల్ల ఏ ఇన్ఫెక్షన్స్, ఫంగై ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి రావన్నమాట. అండ్ ఇంకోటి అండి, ఇది ఆల్రెడీ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అనేది ఆల్రెడీ ఇది వరకు వచ్చిందండి. అయితే ఏంటంటే ఓన్లీ 1 or 2 కేసెస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కువ కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే రికవర్ అయిపోయారో వాళ్ళకు వస్తున్నాయి అన్నమాట. అంటే ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా లో అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం వల్ల. అందుకని ఈ ఫంగై ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా అటాక్ చేస్తున్నాయి. సో మనము ఎక్కువగా మన ఇమ్యూన్ సిస్టమ్ని మనం బూస్టప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు, కోవిడ్ రాకపోయిన వాళ్ళు, నార్మల్ పర్సన్స్ కూడా
మనల్ని మనం ప్రివెంట్ చేసుకొని మనల్ని మనం కాపాడుకుందామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయటం మర్చిపోకండి.